ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు కొంతకాలానికి వృద్ధుడుగా అయ్యాడు. దాని కారణంగా అతడు ఇక పొలంలో పనిచేయలేకపోయేవాడు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. తర్వాత తన కొడుకు ప్రతిరోజు పొలం పనులు చూసుకుంటూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు పొలం నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తండ్రిని చూసి, ఇక అతని వల్ల లాభం లేదు అని తనలో తాను అనుకున్నాడు. ఒకరోజు అతను ఒక శవపేటికను తీసుకువచ్చి వాకిట్లో పెట్టాడు. తన తండ్రిని దానిలో కూర్చోమన్నాడు. తండ్రి ఏమీ మాట్లాడకుండా లోపలి కూర్చున్నాడు. తర్వాత కొడుకు మూతవేసి దానిని ఎత్తైన కొండ శిఖరం వైపుకు తీసుకువెళ్లి కొండ నుంచి కిందకు తోసే ముందు అతను తలుపు తట్టడం వినిపించింది. తలుపు తెరిచి చూడగా తండ్రి ఇంకా ప్రశాంతంగా కొడుకు వైపు చూశాడు. మీరు నన్ను కొండపైనుంచి తోసివేయబోతున్నారని నాకు ముందే తెలుసు. మీరు కొండపైనుంచి తోసే ముందు నేను ఏదైనా చెప్పవచ్చా అని అడిగాడు తండ్రి. అది ఏమిటి అని కొడుకు అన్నాడు. నచ్చితే నన్ను కొండపైనుంచి తోసివేయండి. అయితే ఎందుకు ఈ మంచి శవపేటికను వృధా చేస్తున్నారు? మీ పిల్లలు దీన్ని ఉపయోగించవలసిన అవసరం రావచ్చు అన్నాడు తండ్రి. దీనితో ఒక్కసారిగా కొడుకుకు ఒక ఆలోచన వచ్చింది. తనలాగే తన పిల్లలు కూడా చేస్తే తన పరిస్థితి కూడా ఇదే అని, తను చేస్తున్న తప్పు ఏమిటో తనకు తెలిసి వచ్చింది. తండ్రిని క్షమాపణ కోరి ఇంటికి తీసుకుని వెళ్లాడు. కొన్నిసార్లు చిన్న కథ ఒక మనిషిలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆలోచనలే మన ప్రవర్తనను తీర్చిదిద్దుతుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది.